హబక్కూ గ్రంథం బైబిల్ చదవగలిగిన వాళ్ళు మగపిల్లల దగ్గర పెట్టుకుని టక్మని చదవాలి. హబక్కూ గ్రంథము 3:2 చదువుదాం. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయుము. చదువమ్మా. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. ఆమేన్. హబక్కూ గ్రంథము 3:2 మనము చదివాము. దేవుని దయను బట్టి ఈ సంవత్సర ఆఖరి గడియల్లో ఈ ప్రత్యేకమైన వాచ్ నైట్ సర్వీస్లో, అంటే నూతన సంవత్సర ఆరాధనలో పాల్పొందే ధన్యతను దేవుడిచ్చాడు. అందుకు స్తోత్రం. ఇందాక బిడ్డలు సాక్ష్యం చెప్పినట్టు రాకపోవటం నాకు లోటుగానే ఉంది, రాకపోవటం ఇక్కడ కూడా లోటు అని అనిపించిందని చాలామంది చెప్పారు. ఇప్పుడు ఆమెన్. ఏదైనా తలతలే సొంతం సొంతమే అద్దె అద్దే. ఆమెన్. ఈ రీతిగా దేవుడు నిలబెట్టారు. ప్రవక్త అయినటువంటి హబక్కూ ద్వారా సర్వోన్నతుడైన దేవుడు అనేక మాటలు మాట్లాడారు. దీనిలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన మాటలు, పరిస్థితులు ఎలాగూ ఉన్నప్పటికీ ఒక మనిషి దేవునికి అందుబాటులో ఎలాగ ఉండాలి అనే విషయాలు. మనం బోర్డర్లోకి వచ్చామప్పుడు, బోర్డర్ అంటే ఇటు తడ దాటితేనే ఒక ఊరు నీవు, ఇటు బ్రహ్మపురం దాటితే లేక ఇటు దాటితే ఇచ్చాపురం దాటితేనే ఒరిస్సా నీవు, అటు చూస్తే ఇంకోటి నీవు, ఇటు నుంచి ఇటు, అది దాన్ని బోర్డర్ అంటారు. పాత సంవత్సరానికి కొత్త సంవత్సరానికి మనం బోర్డర్లో ఉన్నాం, ఇప్పుడు జంక్షన్లో ఉన్నాం. ఎగ్జాక్ట్లీ కొద్ది నిమిషాల్లో మనం బోర్డర్ ఎంటర్ అవ్వబోతున్నాం. ఏమి ఎంటర్ అవ్వబోతున్నాం? బోర్డర్ ఎంటర్ అవ్వబోతున్నాం. బోర్డర్ ఎంటర్ అవ్వకముందే, మరొక సంవత్సరంలో అడుగు పెట్టకముందే సర్వోన్నతుడైన దేవుని కృపను మనం పొందుకుని నూతన కార్యాలు మన జీవితంలో పొందుకోవటానికి మనం సంసిద్ధులు కావాలి. ఆమేన్. జరిగిన ఎన్నో జరిగినాయి. మంచి జరిగిందో చెడే జరిగిందో, నువ్వు అనుకున్నవి జరిగినాయో జరగలేదో, పొందేవో పొందలేవో, పడ్డావో లేచావో, నడిసేవో డీకేవో, ఏదైనా సరే గతం కహ. ఆమేన్. రాబోతున్నటువంటి సంవత్సరం సర్వోన్నతుడైన దేవుని కృప ప్రతి ఒక్కరిని ఆవరించాలి. అందుకని ప్రవక్త హగ్గయ్య ప్రార్థన చేస్తున్నారు. మొదటి మాట 2 నీ కార్యములను నూతనపరచుము. స్తోత్రం. ఏం చేయాలి? నూతనపరచాలి. హబక్కూ గ్రంథంలో 2:20 చూడండి. అయితే యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక. ఆయన సన్నిధిని లోకమంతా మౌనముగా ఉండునుగాక. లోకమంతా ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో సుఖ సంతోషాలు ఉన్నాయి. ఆయన కుడి చేతిలో దీర్ఘాయుష్ ఉంది. దీర్ఘాయుషనిచ్చేటువంటి దేవుడు ఆయన సన్నిధిలోకి వచ్చిన వారికి ఇచ్చేటువంటి ప్రధానమైనటువంటి కార్యాలు ఏమిటి అనంటే, ఒకటి నూతన పరచుట. ఆమేన్. ఎక్కడ నూతన పరచబడాలి? ఒక ఇల్లు కట్టుకుంటే దానికి రంగులేస్తే కొత్త ఇల్లు అంటారు. లేదు, వస్త్రాలు కాస్త ఇదిగా ఉండి వేసుకుంటే, ధరించుకుంటే అవి కొత్త వస్త్రాలు అంటారు. కొత్త వస్త్రాలు ఎందుకు కడతారని అంటే పండగ గనక, ఇంటికి రంగులు ఎందుకు వేస్తారని అంటే శుభ్రంగా ఉండటానికి గనక, లేదంటే లేదు అంటే ఇది పండగ గనక. ఆమేన్. ఇది పండగ గనుక. ఈ రీతిగా ఒక నూతనత్వం రాబోతున్న సంవత్సరంలో ప్రతి కుటుంబంలో, ప్రతి వ్యక్తిగత జీవితంలో ఒక నూతనత్వం ప్రారంభం కావాలి. అందుకేం చేయాలి? మొట్టమొదటి మాట కొరింథీయులకు రాసిన 2 పత్రిక 5:10
17వ వచనం. మరొకళ్ళు హెస్కేల్ గ్రంథం 36:26. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. క్రీస్తు నందు ఉన్న ఎడల, అందరు వినండి, ఎవరు బయట మాట్లాడద్దు దయచేసి. నూతనత్వం బిగును కావాలి. సంవత్సరములు జరుగుచుండగా నన్ను నూతన పరచు కాదు, నా వాళ్ళు నూతన పరచు కాదు. ఇక్కడ రాయబడిన మాట, నీ కార్యములు నూతన పరచో. ఆమెన్. ఆయన కార్యాలు నూతన పరచబడాలి. అమ్మాయికి పెళ్ళి కావాలి, అబ్బాయికి పెళ్ళి కావాలి, పిల్లలు చదువుకోవాలి, గొప్పవాళ్ళు అవ్వాలి, యజమాని మారాలి, భార్య మారాలి, కుటుంబం అందరూ కూడా కొర్నేలి కుటుంబంగా మారాలి. ఆమెన్. నేను నా ఇంటివారు అన్నట్టు ఒక యెహోషువ మన కుటుంబంలో రావాలి, ఒక కొర్నేలి మన కుటుంబాల్లో లెగవాలి. అదే నూతనత్వం, అదే నూతన కార్యాలు. స్తోత్రం. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచో. జరిగింది ఏదో 23వ సంవత్సరం ఇప్పటి వరకు జరిగింది. ప్రతి సంవత్సరం మనం సాక్ష్యం చెప్పుకుంటాం, ఈ సంవత్సరంలో ఇది జరిగింది, ఇది జరిగిందని. రాబోయే సంవత్సరంలో మన ట్రెండ్ మారాలి, మన పరిస్థితులు మారాలి, మన పద్ధతులు మారాలి. నేను నా దేవుని కొరకు నూతనత్వం పొందాలి. ఎవరు నూతనత్వంలోకి అడుగు పెట్టేది ఎవరు అంటే క్రీస్తు నందు ఉన్నవారు మాత్రమే. ఆమేన్. క్రీస్తు నందు ఉన్నవారికి 3 మాటలు ఉన్నాయి బైబిల్లో. ఒకటి చెప్పాలంటే, క్రీస్తు నందు ఉన్నవారికట ఏ శిక్షా విధియు లేదు. 2వ మాట చెప్పాలంటే, క్రీస్తు నందు ఉంటేనే నూతన సృష్టి, న్యూ క్రియేషన్ జరగాలంటే అది క్రీస్తు నందు మాత్రమే సాధ్యమో. స్తోత్రం. ఒక వ్యక్తి జీవితాన్ని లాఠీలు మార్చలేవు, తుపాకు తోటాలు మార్చలేవు. మార్చేది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మాత్రమే. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం మార్చాలంటే ఆ వ్యక్తి దేవుని సన్నిధికి రావాలి, దేవుని సన్నిధికి రావాలి. అలా ఎవరైతే వస్తారో వారి జీవితాల్లో నూతనత్వాలు బిగునవుతాయి. మరొక మాట చూడండి, హెస్కేల్ గ్రంథం 36:26. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. ఆమేన్. అక్కడ ఆగుదాం. ఏమిస్తాను గట్టిగా? నూతన హృదయము మీకు ఇచ్చే. ఒక నూతన ఇల్లు రావటం ముఖ్యమా? ఒక నూతన ఏదో జరగటం ముఖ్యమా? నూతన హృదయం రావటం ముఖ్యమా? మీ మనస్సు మారుటు వలన రూపాంతరం పొందుతారు మాత్రమే కాదండి, మనస్సు మారాలంటే మార్చే దేవుని దగ్గరికి రావాలి. ప్రైజ్ ది లార్డ్. మారాలంటే మార్చే వాని దగ్గరికి రావాలి. ఒక ఆయన ఊరంతా తిరుగుతూ ఆ వంటంలో బంగారపు కొట్లు బజార్లోకి వెళ్ళాడట. వెళితే అక్కడ జరిగింది ఏంటండి అంటే, అందరిని అడుగుతున్నాడు, బాబు నాకు బందరు ఎండి చేపలు కావాలని అడుగుతున్నాడు. బందరు వాళ్ళంతా స్తోత్రం. బందరు ఎండి చేపలు కావాలి ఎక్కడ అంటే, బాబు ఇక్కడ బంగారం అమ్ముతారు కానీ ఎండి చేపలు అమ్మరు అన్నారట. మరి ఎండి చేపలు ఎక్కడ అమ్ముతారని అంటే అమ్మే దగ్గర అమ్ముతారన్నారంట. అడిగిసుకొచ్చేసి మరి అమ్మే దగ్గర అమ్మక అమ్మని చోట అమ్ముతారా ఏంటి? యెహోవా మీకు దొరుకు కాలమున వెతకండి, ఆయన సన్నిధిలో సుఖ సంతోషాలు ఉన్నవి. ఆయన ఇచ్చేది ఏంటండి? క్రీస్తునందు ఉన్న ఎడల. గట్టిగా చెబుదాం, క్రీస్తునందు ఉంటేనే నూతన సృష్టి. లేదంటే కొట్టేవాడు కొడతానే ఉంటారు, తిట్టేవాడు తిడతానే ఉంటారు, తిరిగేవాడు తిరుగుతూనే ఉంటారు, అరిసేవాళ్ళు అరుస్తారు, కరిసేవాళ్ళు కరుస్తారు. అదే క్రీస్తు నందు ఉన్నారనుకోండి, దేవుని దగ్గరికి వచ్చారనుకోండి, నా దేవుడు చూస్తున్నాడు అనేటువంటి భయంతో బతుకుతారు. ప్రైజ్ ది లార్డ్. ధనంతో బతకటం ముఖ్యమా? భయంతో బతకటం ముఖ్యమా? గట్టిగా చెప్పండి. దేవుని భయం అంటే అన్నీ నీకు సమకూర్చబడతాయి. అందుకని చెప్తున్నాడు దేవదేవుడు, నూతన హృదయమును మీకు ఇచ్చేదనో. రాబోతున్న సంవత్సరంలో దేవదేవుడు ఇచ్చేటువంటి గొప్ప వాగ్దానం, నీకు నూతన హృదయం ఇవ్వబోతున్నాను. మీ పక్కన వాళ్ళు చెప్పండి, దేవుడు మీకు నూతన హృదయం ఇవ్వబోతున్నారు. అత్త కోడళ్ళు చెప్పుకోండి గట్టిగా, తల్లి బిడ్డలు చెప్పుకోండి,
ఇప్పుడు భార్యాభర్తలు చెప్పుకోండి అంటే ఎక్కడయ్యా వాళ్ళు అక్కడ నేను ఇక్కడ అంటారు మీరు. కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా ఏదైనా సరే కావాల్సింది ఏంటి ఇప్పుడు గట్టిగా, December 12 నాడు వాహనాలు బ్లెస్సింగ్ ప్రార్థన చేసేటప్పుడు ఒక అమ్మ వచ్చి, అయ్యా వచ్చే సంవత్సరానికల్లా కొత్త బండి ఇక్కడ ఉండాలంది. ఎక్కడ ఉండాలమ్మా అన్న? రోడ్డు మీద ఇక్కడే ఉండాలంది. మరి రోడ్డు మీద ఉంటే నువ్వెట్టెళ్తావు అన్న? కాదులే, అప్పుడు ప్రార్థనలో ఉండాలంది. ఓహో, అదే తిప్పలో దేవా, ఈమెకి కొత్త బండి కావాలంట, వచ్చే సంవత్సరం మరలా వాహనాల ఆశీర్వాదం కల్లా ఇక్కడ ఉండాలట, అది జరుగునుగాక అన్నాను. స్తోత్రం. అంతేనండి, 150,000 పెట్టి బైక్ తెచ్చి అక్కడ పెట్టారు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ ఆశ కొద్ది దేవుడు నీకు నూతన వాహనం ఇవ్వడం సంతోషం, ఒక నూతన గృహం ఇవ్వటం సంతోషం. వీటన్నిటికంటే మించింది నూతన హృదయం. ఆమేన్. తిప్పలంతా అక్కడే ఉంది. దీంట్లోంచి 22 శత్రువులు వస్తారు. హృదయం అన్నిటికంటే మోసకరమైంది. అది ఘోరమైన వ్యాధి కలిగింది. అది కఠినమైంది. అది బాగుపడాలంటే ఆ హృదయంలో మార్పు రావాలి. అందుకు దేవుడు నూతనత్వం చేయనుగాక. తిట్టేవాళ్ళు తిట్టుకుని ఉండాలి, తిరిగేవాళ్ళు తిరుక్కుని ఉండాలి. మనసు మారాలి. మనసు మారితేనే రూపాంతరం. అందుకనే మొదటి మాట, నూతన హృదయము దేవుడు నీకు ఇచ్చునుగాక. ఇక రెండో మాటలోకి వెళదాము. రెండో మాట ఇదే వచనంలో, హబ్బక్కు గ్రంథం 3:2 రాయబడింది, నీ కార్యములను తెలియచేయమో. స్తోత్రం. సంవత్సరములు జరుగుచుండగా వాటిని దానిని తెలియజేయమో. స్తోత్రం. వార్తలు 4 నుంచి వస్తాయి మనకు తెలుసు, వెస్ట్, ఈస్ట్, నార్త్, సౌత్. ఈ 4 నుంచి వార్తలు వస్తాయి. ఈ 4 కలిస్తేనే దాన్ని న్యూస్ అంటారు. ఏమంటారు చెప్పండి? న్యూస్ అంటారు. ఈ 4 నుంచి మోసుకొస్తాయి. దానిలో ఏం జరుగుతుంది ఏం చెప్తాయండి? ఇదిగో ఈ రాత్రి 12:05 స్కై ల్యాబ్ పడే అవకాశం ఉంది అన్నారనుకోండి, ఒకళ్ళు ఉంటే ఒట్టిక్కడ ఉంటారా? ఈ రాత్రి 1:30 సుమారుగా మొత్తానికి ఏదో ఒక అద్భుతం జరుగుతుంది అన్నారనుకోండి, ఏం జరుగుతుందో అంటారు. 99వ అయిపోయింది, 2000 ఎంటర్ అయిన తర్వాత ఇక ఈ నెట్వర్క్ సంస్థలన్నీ కూడా ఒక విషయం జారీ చేసినాయి, కంప్యూటర్ సిస్టమ్ అంతా హ్యాంగ్ అయిపోతుంది. ఏమవుతుంది? హ్యాంగ్ అయిపోతుంది, మొత్తం మారిపోతాయి అన్నారు. అంతే, ఎక్కడ వాళ్ళు అక్కడ, ఎక్కడ వాళ్ళు అక్కడ, ఎంత దాచిపెట్టుకుంటే అయిపోయింది. ఆ వైరస్ వెళ్ళి దూరిందంట, మనలో దూరినట్టుగా. అంతే, ఏమైపోద్దో ఏమైపోద్దో. ఒక ఆయన తిరునల్వేలి అనేటువంటి ప్రాంతంలో, తమిళనాడులో, యేసుక్రీస్తు ప్రభు వస్తున్నారని డేట్ ఫిక్స్ చేసి డేటు పబ్లిసిటీ చేశాడు 10 క్రితం. ఫలాన్ రోజున ఫలాన్ డేట్కి ఫలానా టైంలో ఇన్ని గంటలకు యేసు ప్రభు వస్తున్నాడని డేట్ డిక్లేర్ చేసి మీడియాకి ఇచ్చేశాడు. ప్రపంచం అంతా గడగడలాడిపోతున్నారు. ఇంకేముంది, యేసు ప్రభు వచ్చేస్తున్నాడట. ఇటు చూస్తేనే పెద్దోడికి పెళ్లి కాలేదేమో, చిన్నవాడేమి అంకీ రాలేదు, ఆ పిల్ల చూస్తేనే మాట వింటలేదు, వాళ్ళు ఎవరు బాప్తిసం పొందలేదు, నేను మాత్రం పొందాను, నేను పోతే ఏళ్ళు బతికేంటాను, ఏడుపు ఏడుపులో ఎవరో పోకుండానే పోయినట్టుగా ఏడటం మొదలుపెట్టారు. ఆ టైం రానే వచ్చింది, యేసు ప్రభు రాలా. రాబోయేసరికి మీడియా వాళ్ళు ఊరుకుంటారండి. ఆ తిరునెల్వేలి ప్రాంతంలో ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళి పట్టుకుని, యేసు ప్రభు వస్తాడని చెప్పావుగా, ఏంటంటే నేను ఎక్కడో అంచనాలు వేయటంలో తప్పయింది, నేను సరి చేస్తున్నాను, ఈసారి పర్టికులర్ డేట్ ఇస్తా అన్నాడు అన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు డేట్ ఇవ్వాలైనా ఇవ్వటాకైనా బాబు సొమ్మ ఏంటి? పరమ తండ్రి ఆయన చిత్తం అయ్యా ఏంటంటే, దూతలకే తెలియదని ప్రభువు చెప్తే మనుషులు తెలుస్తుందా? ఎవరికి తెలియదు. జరగబోతున్న కార్యము నీ కార్యములను నాకు తెలియచేయి. స్తోత్రం. వాక్యం సెలవిస్తున్న మాట, నీ మీద దృష్టి నిలిపి నీకు ఆలోచన చెప్తాను, నీవు నడవలసిన మార్గం నీకు బోధిస్తాను. బోధించేవాడు, నడిపించేవాడు, సహాయం చేసేవాడు, దిశనిర్దేశం చేసేవాడు 24 నీ జీవితంలో అద్భుతం జరిగించునుగాక. ఆమేన్. చెప్పండి అందరూ, అద్భుతం జరిగించబోతున్నాడు. విచిత్రం ఏంటంటే ఈ మహాదేవుని కృప
బలిపీఠం మీదకి స్టేజీ మీదకి వచ్చిన తర్వాత నాలోకి ఎవరో వస్తున్నారు. కింద దిగిన తర్వాత నన్ను ఇంకోటి పట్టుకెళ్లాల్సి వస్తుంది. ఇదే విచిత్రం అండి. ఆ మహాదేవుని లీలది ప్రైసులాడు. నా అమ్మాయి అడుగుతుంది, డాడీ మాట్లాడగలిగారా, నేను బలిపీఠం ఎక్కానమ్మా, నన్ను పట్టుకోవడం ఎవరి వల్ల కాదు. స్తోత్రం, బలిపీఠం దిగితే మాత్రం మీరు నన్ను పట్టుకెళ్ళాలి. దేవుని కృపండి, ఆయన దృష్టి నా మీద ఉంది. ఆమెను చూస్తున్నారా? నా కళ్ళల్లో చూడండి, దేవుని మహిమ మీకు కనపడుతుందా? నిజంగా చెప్పండి. దశ ప్రశంసిద్ధ లార్డ్ దిస్ టైం, ప్రైజ్ లార్డ్. దేవుని శక్తి ఇక్కడ సంచారం చేస్తుంది. ఆ దేవుని కృప నీకు బోధిస్తుంది. నీ మీద దృష్టి నిలిపి దీనికి ఒక రెండు రిఫరెన్స్లు ఇస్తాను త్వరగా. ఎస్కేలు గ్రంథం 36:11-15. మీ మీద మనుషులను పశువులను విస్తరింపచేసేదను. మీ మీద మనుషులను పశువులను విస్తరింపచేసేదను. అవి విస్తరించి అభివృద్ధి నొందును. విస్తరించి అభివృద్ధి నొందును. 15. నిన్ను గూర్చి అన్యజనులు చేయు అపహాస్యము నీకిక వినబడకుండా చేసేదను. ఆమేన్. నీకు బోధించినప్పుడు, నీ కార్యములు తెలియజేసినప్పుడు పశువులను మనుషులను నీ మీద విస్తరింపజేస్తాను నీవు. తర్వాత 15 గట్టిగా, నిన్ను గూర్చి అన్యజనులు చేయు అపహాస్యము. ఆమేన్. ఎవరో అపహాస్యం. ఇవి ప్రార్థనకి వెళ్ళిందంటండి, వందంతా ఊడిసేసింది. అమ్మ ఎరచేరా, మీరు కాదులే. ప్రార్థనకి వెళ్ళిందంట, మొత్తం వందదంతా ఊడిసేసింది. ఆ నల్లచీర ఉంది, నువ్వు నల్లచీర కాదులే అమ్మ. ఈ నల్లచీర ఉంది చూసారా, ఇవేంటో పైకి వెళ్ళిపోతుంది అని మనుషులు నిన్ను గూర్చి మంచి మాట్లాడతారు, చెడు మాట్లాడతారు. ఎన్ని మాట్లాడినప్పటికీ రాబో కాలంలో మనుషులు నిన్ను గూర్చి మాట్లాడిన మాటలో రాయబడిన మాట ఏంటి అక్కడ? నిన్ను గూర్చి అన్యజనులు చేయు అపహాస్యము నీకిక వినబడకుండా చేసేదను. ఆమే. నిన్ను గూర్చి అపహాస్యం చేయరిక. నిన్ను చూసి భయపడతారు. వీరు నమ్మిన దేవుడు గొప్పవాడు. నా రాజా నెబుకద్నెజర్ అంటాడు, షడ్రకు మేషకు అభిజ్ఞోలు వారు దేవుడే దేవుడు అంటాడు. ఆఖరికి లోన పడేయండి, కాల్చి పడేయండి అన్న నోరు ఇప్పుడు వీరి దేవుడే దేవుడు అంటారు. ఎక్కడెక్కడ మీరు అవమానం పొందుతుందో అక్కడక్కడెల్లా మీకు ఖ్యాతి కలగబోతుంది. మీ పక్క వాళ్ళు దీవించండి, దేవుడు మీకు ఖ్యాతిని ఇవ్వబోతున్నాడు. గట్టిగా చెప్పండి, దేవుడు మిమ్మల్ని గొప్పగా చేయబోతున్నాడు. దైవ శక్తి నిన్ను తాగుతుంది రాత్రి. ఆమే, ఆమే. అదే హబ్బకుతో మాట్లాడుతున్న మాట, రెండో మాట. మొదటి మాట చెప్పండి, నూతన పరచబోతున్నాడు. నీ బిడ్డ గురించి ఏడ్చే రోజులు ఈ రోజు నుంచి ఆగిపోబోతున్నాయి. నీ కుటుంబం గురించి పడే బాధలు నీ కన్నీరు తుడవబడబోతుంది. రెండో విషయము, నేను నీ కార్యములను తెలియజేసేదను. దావీదుకు తెలియజేస్తే విజయ పదములు నడిచాడు. మోషే నడిపిస్తే దేవుడు సముద్రం పాయలైపోయింది. యెహోషువకు ఆజ్ఞాపిస్తే యెహోషువ దేవుని మాట ప్రకారం నడిస్తే తూర్పున సరే పతను ఆదామర పురమున నీరు ఏకరాశిగా నిలిచింది. చంద్రుడా నీవు గిబియోన్లో ఆగు, అంతే, దట అయిపోయింది. చంద్రుడా నీవు గిబియోన్లోను, సూర్యుడా నీవు అయ్యారా లోయలో నిలువు. ఒక చీమ దగ్గరకు వస్తేనే ఇషిషు అండి అని కుట్టంగానే కుట్టిన తర్వాతే పోతుంది. అది వచ్చిన పని పూర్తి చేయకుండా వెళ్ళదు కదా. ఎప్పుడైతే యెహోషువా నాయకుడు చెయ్యెత్తి ప్రార్థన చేశాడో ప్రకృతి స్తంభించిపోయింది. అదండి నువ్వు నమ్మిన దేవుని శక్తి. స్తోత్ర, శక్తి కలిగిన దేవుడు శక్తి గల కార్యములు జరిగించటానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడు. అందుకే నూతన సంవత్సరము నీకు నాకు ఇవ్వబోతున్నాడు. ఆఖరి మాట, ఆఖరి మాట కింద భాగంలో చూడండి, చదవండి. హబ్బకు గ్రంథం 3:2 చివర భాగం. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. ఆమేన్. మూడోది జ్ఞాపకము చేసుకునే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నష్టం చేసిన వారిని మనుషులు జ్ఞాపకం చేసుకుంటారు.
ఇబ్బంది కలిగించిన వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటారు. అలెగ్జాండరు వాడైనా కంచరవాడు నాకు బహుగా కీడు చేశాడు. నష్టం చేసిన వాళ్ళు, కష్టం చేసిన వాళ్ళు ఉన్నారు. సిరసాల్లో యోసేపు చెప్పాడు, ఇది జరిగినప్పుడు మీలో ఒకడు పోతాడు, ఒకడు బతుకుతాడు. ఒకడికి మరలా ఉద్యోగం వస్తుంది రాజుగారి దగ్గర, ఒకడేమో చంపివేయబడతాడు. పోయినోడు ఎట్టవ జ్ఞాపకం లేదు కాబట్టి బతికున్న నీవు జ్ఞాపకం చేసుకుని నన్ను గురించి రాజుగారి దగ్గర చెప్పు అంటాడు. ఎంత చెప్పినా సరే ఇది మేలు పొందిన వాడు మర్చిపోయాడు. రాబోతున్న కాలంలో దేవుని కార్యాలు మర్చిపోబాకండి. ఆమె కేవలం సాక్ష్యం చెప్తేనే గుర్తుంచుకోవటం కాదు, జీవితంలో చూపించటమే నిజమైనటువంటి సాక్ష్యం. ప్రైజ్ ది లార్డ్. చూపించటమే సాక్ష్యం, సన్నిధికి మానకుండా రావటమే సాక్ష్యం, దేవుని సన్నిధిలో పరిచారకులుగా ఉండటమే, ఆయన కాడి మోయటమే మన సాక్ష్యం. ఆఖరిగా ఒక్క మాట, హెస్కేలు గ్రంథం 36:36. అప్పుడు యెహోవా నాయన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియు, పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడననియు. పాడైన స్థలములలో చెట్లను నాటువాడననియు. మీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకొందురు, యెహోవా నాయన నేను మాట ఇచ్చి ఉన్నాను, నేను దాని నెరవేర్తును. ఆమేన్. మాట ఇచ్చాను అంటే జ్ఞాపకం చేసుకుంటాను. ఆడి తప్పుటకు నరుడు కాడు, నీతి గల ఆయన మాట బయలుదేరింది. అంత చెప్పండి, నీతి కలిగిన ఆయన మాట బయలుదేరింది. ఆమెన్ చెప్పండి. ఆయన మాట రిలీజ్ చేశాడు. పరలోక దేవుడు తన దూత గణములతో తొంగి చూస్తున్నారు. ఈ కళ్యాణ మంటపము శుద్ధీకరించబడింది. ప్రైజ్ ది లార్డ్. దైవశక్తి తాండవిస్తుంది. ఆ దైవశక్తిలోంచి దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. ఏదైనా ఒక మేలు చేయాలని చూస్తున్నాడు. అందుకని చేతులు జోడించి కళ్ళు మూసి, అయ్యా నీ మేలు నాలో పెట్టండి అని చెప్పి అడుగుతాం. అందరూ తలలు వంచండి, ప్రతి ఒక్కరూ కళ్ళు మూయండి. దేవదేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉందాం. సర్వోన్నతుడైనటువంటి దేవుని కృప మన మధ్య సంచరిస్తుంది. శబాల రాబా దైకాలాష రిబాబోసరంది లెక్కబారబ సకల బశరాస. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఇదిగో నేను ఒక నూతన కార్యము చేయబోతున్నాను, అది ఇప్పుడే ఇప్పుడే ప్రారంభమైంది. చెవులు గింగురమనే కార్యములు దేవుడు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. రాబో సంవత్సరంలో దేవుడు నేను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. బిడ్డ అయిన వాళ్ళు వదిలిపెట్టారా? కానీ వాళ్ళ పంచన ఉన్నావా? నష్టపోయావా? కష్టపడుతున్నావా? ఇదిగో నీకు మంచి రోజులు రాబోతున్నాయి. సమీపించే నమ్మని విడుదల శాశ్వత జీవము పొందురా. ప్రార్థన చేద్దాం.